హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్. నేను ఈరోజు మీ అందరికీ పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక కట్ట పాలకూరను తీసుకున్నాను. పాలకూరని శుభ్రంగా 3-4 సార్లు కడగాలి. పాలకూరలో ఇసుక ఉంటుందండి. ఇసుకతో మనం తింటే కనుక అసలు తినేటప్పుడు తినడానికి అస్సలు బాగోదు. ఇసుక తగులుతూ ఉంటే ఇంకా కూర తినడానికి పనికిరాదన్నమాట. అయితే పాలకూరలో ఇలా ముదురు కాడలు ఉంటాయి కదా, అలాంటివి తీసేసుకోండి. అవి వేసుకుంటే బాగా కుక్ అవ్వదన్నమాట. లేత కాడలు అయితే వేసేసుకోవచ్చు, ముదురు కాడలు మాత్రం తీసేసుకోండి. ఇలా పాలకూరని 3-4 సార్లు కడిగిన తర్వాత ఒక గిన్నెలో ఎక్కువగా నీళ్లు పోసి దానిలో ఈ పాలకూరని వేసి కొంచెం సేపు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పాలకూరలో ఉన్న ఇసుక అనేది అడుగుకు చేరుతుంది. మనం ఎన్నిసార్లు కడిగినా సరే పోదండి, ఇలా నానబెట్టుకుంటే మాత్రమే ఆ ఇసుక అనేది దానిలో నుంచి పోతుంది. ఈ విషయం అయితే అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ ఒక కట్ట పాలకూరకి కొలతలు చెప్తున్నానండి. మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవాలన్నా తక్కువగా యాడ్ చేసుకోవాలన్నా అడ్జస్ట్ చేసుకోండి. అయితే ఒక కట్ట పాలకూరకి నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. 2 అయినా తీసుకోండి, ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఎక్కువ తీసుకోవడం వల్ల ఉల్లికారం అనేది ఎక్కువగా వస్తుంది, అంతే. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఈ ఉల్లిపాయలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇవి గ్రైండ్ చేస్తాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాల్సిన అవసరం లేదండి, పెద్ద పెద్దగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక మీడియం సైజు వెల్లుల్లిని తీసుకొని ఇలా రెబ్బలు మొత్తం యాడ్ చేసుకోండి. నేనైతే పొట్టు తీయలేదండి, మీరు పొట్టు తీసుకుంటే తీసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్లు కారం కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవద్దండి, బాగోదు ఉల్లికారం. మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటూనే బాగుంటుందన్నమాట. కారం అనేది మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. మీరు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ చేసుకోండి, మీరు స్పైస్ తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా, వీలైనంత చిన్న ముక్కలుగా తరిగేసుకోండి. బాగా చిన్నగా ఉండాలండి. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి. ఉల్లికారం అనేది మొత్తం ఆయిల్లోనే ఫ్రై అవ్వాలన్నమాట, అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నేనైతే 1-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి, జీలకర్ర 2 స్పూన్లు. తర్వాత అలాగే తాలింపులు వేసుకున్నాను, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు. ఈ పచ్చిశనగపప్పు మినప్పప్పు అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి, తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. నేనైతే 1-3 స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఇక్కడ. అలాగే ఎండుమిర్చి కూడా మీ రుచికి సరిపడా వేసుకోండి, అదే మీ కారానికి తగ్గట్టుగా 3 కానీ 4 కానీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేనైతే 4 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 గుప్పెడు కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసి దీనిలోకి యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి. మొత్తం ఈ తాలింపులన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంటని, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఉల్లిపాయ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, తాలింపు అనేది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచండి, అస్సలు అడుగు పట్టకూడదండి, మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. అందుకని మనం దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి, స్టవ్ దగ్గరే ఉండాలి, అస్సలు పక్కకు వెళ్ళొద్దు. కొంచెం ఓపికగా చేసుకోవాలండి ఈ ఉల్లికారం, అప్పుడే మనం టేస్ట్ అనేది ఎంజాయ్ చేస్తాము. చూసారు కదా, ఇలా వేగుతూ ఉంది, అప్పుడప్పుడు అడుగు పడుతూ ఉంటుంది, మనం చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను, ఆయిల్ అనేది బయటకు సపరేట్ అవుతూ ఉంది కదా. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూరని దీనిలోకి యాడ్ చేసేసుకోండి. పాలకూర మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి. పాలకూరలో వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ ఊరుతాయన్నమాట దీనిలోకి. మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి, దానిలో ఉండే వాటర్కి ఉప్పు అనేది కరిగిపోతుంది. తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఉల్లికారం అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది మనం తినడానికి కూడా.
ధనియాల పొడి ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేయండి. వేసుకుంటే జీలకర్ర పొడి కూడా వేసుకోండి. నా దగ్గర లేదండి ఇక్కడ, అందుకని నేను వేసుకోలేదు. చూడండి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. తర్వాత తీసి చూపిస్తున్నాను. ఇట్లా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది కదా, ఇట్లా ఆయిల్ బయటకు వస్తుందంటే ఆల్మోస్ట్ మన ఉల్లికారం అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి ఉప్పు ఏమన్నా తగ్గిందంటే చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో ఉల్లికారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా చికెన్ కర్రీ కూడా సరిపోదండి ఈ కూరకి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం విలేజ్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.